వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు వేస్ట్గా ఉండే కోకోనట్ షెల్స్ తోటి మనం రకరకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చిన్న చిన్న మట్టి వేసుకొని పాట్స్లోని మనం చిన్న చిన్న గడ్డి గులాబీలు కానీ ఏవైనా విత్తనాలు కానీ మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా బాగుంటాయండి. ఇలాగ చిన్న చిన్నవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనకుండా ఈ చిన్న చిన్న వాటితోటి డెకరేషన్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బకెట్స్లో అడిగిన హోల్స్ క్లోజ్ చేయడానికి కూడా మనం కోకోనట్ షెల్స్ని బాగా ఉపయోగించుకోవచ్చండి. ఈ కోకోనట్ షెల్స్ని మనం పడేయకుండా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇటువంటి వాటిలోని మనం కాల్చుకొని యాష్ పౌడర్లా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ చెక్కలతోనే కాదండి, దీంతో కూడా బాగా మనకి ఫంగిసైడ్గా ఫెర్టిలైజర్గా కూడా మనకు పనిచేస్తుంది. అండి మనం ఇవి మన ఇంట్లోనే చక్కగా ఈ పొడి తయారు చేసుకోవచ్చండి షెల్స్ తోటి. ఇలా చిన్న చిన్న మట్టివి ఉంటాయి కదా, దాంట్లో వేసి స్టవ్ మీద ఒక రెండు కాల్చి ఇలా మనం ఇందులోకి పెట్టుకొని బుగ్గి తయారైపోతుందండి. ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెంగా తయారు చేసుకోవచ్చు. మొక్కలకి ఫ్రీ ఫెర్టిలైజరే కదా, ఫంగిసైడ్గాను ఫెర్టిలైజర్గా కూడా మనకి పనిచేస్తుంది మొక్కలకి. ప్రతిదీ కొని చెయ్యాలనే లేదండి, మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలోని మనకి ఫంగస్ ఏర్పడకుండా మొక్కలకి నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఒక స్పూను 1 లీటర్ వాటర్లోని కలిపి అయితే మిక్స్ చేసి అయితే ఇచ్చుకోవాలి, లేదా మొక్క చుట్టూ అయితే ఇచ్చుకున్నా బాగా పనిచేస్తుందండి. ఫెర్టిలైజర్గాను ఫంగిసైడ్ గాను కూడా పనిచేస్తుంది. చూడండి ఇలా ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులోని మట్టి మనకు బాగుంటేనే కదా, రూట్ సిస్టమ్ బాగుంటే మనకి మొక్కలన్నీ కూడా పువ్వులు పెద్ద సైజులోనే అవే రావడానికి అయితే ఆస్కారం ఉంది. చూడండి మట్టిలోని లీటర్ వాటర్ ఉంది కదా, కొంచెం కొంచెంగా మట్టిలో ఇలా అయితే ఇచ్చుకోవాలి, లేకపోతే పౌడర్ ఫామ్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. ఇలా 15 రోజులకు ఒకసారి ఓన్లీ వర్షాకాలంలోనే మీరు ఇలాగ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి పువ్వులు సైజు కలర్ అన్నీ కూడా నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ దాని టిప్స్ అన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటానండి. అన్నీ కూడా ఈ మట్టిలోని ఫంగస్ రాకుండా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ అయితే ఇవ్వండి, 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోండి. మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మీరు బయట కొనక్కర్లేదు, ఎక్కడ తెచ్చుకోకర్లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే యాష్ పౌడర్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ మొక్కలు ఆ మొక్కలు అని ఏం లేదండి, వెజిటబుల్స్కైనా వేసుకోవచ్చు, ఫ్లవర్ ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు. మొక్క చుట్టూ కొంచెం దూరంగా అయితే ఒక్కొక్క స్పూనే వేయండి. ఈ వర్షాకాలం కాబట్టి మనం జాగ్రత్తలు అయితే ఎక్కువ తీసుకోవాలి, రూట్ సిస్టమ్ పాడవకుండా ఉండడం కోసం మనం ఇవి వేసుకొని చక్కగా మట్టిలోని లేకపోతే కలిపేసుకోండి మొత్తం. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీకు మొక్కలకు ఎలా ఉపయోగపడుతున్నాయో మా మొక్కలను అయితే వీడియో తీసి చూపిస్తున్నానండి మీకు. వీడియో అంతా కూడా ఒకసారి చూడండి. చిన్న మొక్కలైన పువ్వులు బాగా పుయ్యాలంటే మనం ముందు దాని వేర్లు బాగోవాలండి. వేర్లు కుళ్ళిపోకుండా మొక్క ఫ్రెష్గా ఉందా లేదా చూసుకొని మనం దాన్ని మొక్క మొదటి నుంచే మనం సరి చేసుకొని రావాలి. మనం ఏ మొక్క అయినా సరే మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ముందు రూట్ సిస్టమ్ బాగోకపోతే మనం ఏం చేయలేమండి. ముందు దాన్ని సరి చేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి మొక్కకి. ప్రతి మొక్కకి అయితే మనం మొక్క ఎలా ఉందో చూసుకోండి. మనకి ఈ పెస్ట్లో అటాక్ అవుతుంటాయి కదా, అవి ఉన్నా కూడా మనకి మొక్క ఫ్రెష్గా ఉండవద్దు. నా గార్డెన్లో ఎప్పుడూ కూడా గ్రీన్గా ఉండేలాగా నేను చూసుకుంటూ ఉంటాను ప్రతి మొక్క కూడా. చూడండి మీకు వీడియో అన్నీ షేర్ చేస్తాను కదా, ప్రతి మొక్క కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. ప్రతిదీ కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ చేసేవి ఏవైనా సరే మన ఇంట్లో ఉండే వాటితోనే లో బడ్జెట్తోనే నేను మొక్కలను పెంచుతున్నానండి.
గులాబీ మొక్కలకి యాష్ పౌడర్ని మొక్క చుట్టూ దూరంగాన ఒక్కొక్క స్పూను అయితే ఇవ్వండి, ఒక 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. కంపల్సరిగా గులాబీ మొక్కలకి ఇస్తూ ఉండాలండి.